ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రోడ్డు ప్రమాదాల నివారణ. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ విధంగా జరగకోకుండా మేము తయారు చేసిన ఇంజన్ పద్ధతిని ప్రవేశపెట్టగలిగితే యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్. అదేవిధంగా అంటే రోడ్డు పైన వెహికల్ ఇండికేటర్ని ఏర్పాటు చేసుకుని కొంత దూరంలో స్పీడ్బ్రేక్ దగ్గర 2 మెటల్ ప్లేట్స్ని ఏర్పాటు చేసుకుని వాటికి కరెంట్ సప్లై చేసి రోడ్డు మార్గం దగ్గర బంపర్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా ప్రెస్ అయినప్పుడు లైట్ పట్టింది. ఆ విధంగా లైట్ పడినప్పుడు వెహికల్ వస్తుంది అని తెలుస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు రెడ్ పడుతుంది సార్. ఆ విధంగా పడినప్పుడు ఒక వెహికల్ అనేది మనకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనము స్పీడ్గా వస్తున్నా స్లో చేసుకుని యాక్సిస్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్. దాంతోపాటు మరొక పద్ధతి ఏమిటంటే మనము 8 లక్షలు పడిపెట్టి వాహనాలు కొంటూ ఉంటాం. కంపెనీ వారు కూడా మంచి వేగంగా ప్రయాణం చేసి వాళ్ళ తయారు చేస్తున్నారు. ఆ తయారీలనే చిన్న వారికి ఏర్పాటు చేసుకుని యాక్సిస్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్. వెహికల్కి ముందు వెనుక ఒకే దూరం గల విద్యుత్ అయస్కాంతాలను ఏర్పాటు చేసుకుని వాహనాన్ని నడిపే వారి పాదం దగ్గర ఉండే బ్రేక్ దగ్గర ఏర్పాటు చేయబడిన విద్యుత్ అయస్కాంతాలు పనిచేయడం జరిగి ఒకే దూరం అయస్కాంతాలు వికర్షించుకొని యాక్సిడెంట్ జరగకుండా చూస్తుంది సార్. ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా వికర్షించుకుంటుంది ఆ విధంగా వికర్షించుకుని యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్. అది బాగుంది. ఎందుకు చెప్పండి, ఇది ఎందుకు బాగా చెప్ప?